हेलो फ्रेंड्स, నేను మీ పద్మజ శ్రీనివాస్. నా ఛానల్ ను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అలాగే అక్కడ కనిపించే ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోలన్నీ మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्. गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः. ब्रह्मोत्सवम् इति ब्रह्मोत्सवम् ब्रह्माण्डनायकुनि ब्रह्मोत्सवम्. तिरुमल ब्रह्मोत्सवालु मानवाळिकि महोत्सवालु. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అధిక మాసం వచ్చినప్పుడు ఏడాదికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వస్తాయి. ఈ సంవత్సరం అధిక ఆశ్వేజ మాసం వచ్చింది. అందువల్ల సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. అక్టోబర్ 16 నుంచి 24 వరకు జరగబోయే వాటిని శరణ్ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆయన యొక్క కళ్యాణ మహోత్సవం గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక పద్యం చూద్దాం. పురుషోత్తమ లక్ష్మీపతి సరసిజ గర్భాది మౌని సన్నుత చరిత మురభంజన సురరంజన వరదుడవగు నాకు భక్త వత్సల కృష్ణ. కృష్ణ పురుషులలో ఉత్తమమైనవాడ, భక్తుల యడ దయగలవాడ, లక్ష్మీదేవికి భర్తయైనవాడ, బ్రహ్మాది దేవతలు మునులచే కొనియాడబడువాడ, ముర యను రాక్షసుని చంపినవాడ, దేవతలకు సంతోషము కలిగించినవాడ, నాకు వరములను ఇచ్చి కాపాడుము. ఆ భగవంతుడు యుగ యుగాలకు ఏదో ఒక అవతారాన్ని ఎత్తుతూ ప్రతి యుగంలోనూ ఒక్కొక్క అవతారాన్ని చూపిస్తూ ప్రజలందరినీ కూడా కాపాడుతున్నాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు ఏడు కొండల వాడుగా ఆ తిరుమలపై ఎలా వెలిశాడో ఆ కథని ఈరోజు మనం తెలుసుకుందాం. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు ఎలాగైతే ప్రజలను కాపాడారో, ఈ కలియుగంలో ఆ శ్రీ వెంకటేశ్వరుని అవతారంలో మనను అందరినీ కాపాడుతున్న శ్రీ మహావిష్ణువు కథను ఇప్పుడు నేను చెప్తాను, వినండి. భృగు మహర్షి వృత్తాంతంలో లక్ష్మీదేవి భూమికి చేరింది. నారాయణుడు ఆమె కోసం భూలోకానికి చేరుకున్నాడు. తిరుమలనే భూలోక వైకుంఠంగా మార్చుకున్నాడు. ఇక్కడే వెంకటేశ్వరునిగా స్థిరపడ్డాడు. తిరుమల శ్రీనివాసుని అవతరణ పరిణయ గాథలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూ ఉంటాయి. ఈ కథను నేను చెప్తాను, వినండి. కృతయుగాల నాడు మహర్షులందరూ కలిసి అపూర్వమైన యాగాన్ని నిర్వహించారు. మానవాళి శ్రేయస్సును కోరి జరుగుతున్న ఆ యాగాన్ని నారద మహర్షి చూడవచ్చాడు. ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి సమర్పించబోతున్నారని మహర్షులను ప్రశ్నించాడు. అందుకు మహర్షులందరూ త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో వారికే ఇస్తామని ప్రకటించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఈ యాగఫలాన్ని అందుకోగలిగేవారు ఎవరో పరీక్షించి చూసి తెలుసుకోమని భృగు మహర్షిని కోరారు. భృగు మహర్షి త్రికాల వీధి. ఆయనకు పాదంలో కన్ను ఉండేది. త్రిమూర్తులను పరీక్షించే నిమిత్తం తొలిగా ఆయన సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ సరస్వతీదేవితో మంతనాలు సాగిస్తూ బ్రహ్మ భృగువు రాకను గుర్తించలేదు. నాలుగు తలలున్న, ఎనిమిది కన్నులున్న నీవు నా రాకను గమనించక అవమానించావు, కనుక నీకు పూజలు లేకపోవుగాక అని బ్రహ్మను భృగువు శపించాడు. బ్రహ్మలోకం నుంచి భృగువు కైలాసానికి వెళ్ళాడు. పార్వతితో కలిసి ఆనంద తాండవం చేస్తూ శివుడు కూడా భృగువును పట్టించుకోలేదు. నంది మొదలైన ప్రమథగణాలు కూడా వారి నాట్యంలోనే లీనమై భృగువును సరిగా గౌరవించలేదు. దానితో కోపించిన భృగు మహర్షి యజ్ఞఫలాన్ని అందుకోవడానికి శివుడు అనర్హుడని తీర్మానించాడు. అంతేకాకుండా లింగరూపిగానే తప్ప ఇకపై శివుని సాకారమూర్తికి పూజలుండవని శపించాడు. ఇక మిగిలింది మన శ్రీ మహావిష్ణువు.
వైకుంఠానికి భృగుమహర్షి చేరుకునేసరికి విష్ణుమూర్తి శేషశయనుడై ఉన్నాడు. భృగువు రాకను గుర్తించాడు, కాని ఉపేక్షించాడు. మన శ్రీ మహావిష్ణువుకి తెలియంది ఏముంటుంది చెప్పండి? లక్ష్మీదేవితో సరాగాలాడుతూ కూర్చున్నాడు. దానికి కోపించిన భృగు మహర్షి సరాసరిగా వెళ్లి విష్ణువు గుండెలపై కాలితో తన్నాడు. వెను వెంటనే నారాయణుడు పైకి లేచి భృగు మహర్షి క్షమాపణ కోరాడు. మహర్షి కాలిని చేతిలోనికి తీసుకుని ఆయన పాదంలో కన్నును చిదిమి వేశాడు. దాంతో భృగు మహర్షిలో గర్వం అణిగిపోయింది. నారాయణుడే సర్వోత్తముడని ప్రకటించాడు. యజ్ఞఫలాన్ని అందుకోవలసిందిగా విన్నవించాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ తన నివాస స్థలమైన నారాయణ హృదయం మీద తన్నినందుకు ఆ మహాలక్ష్మికి కోపం వచ్చింది. విష్ణువు చేసిన పని లక్ష్మికి నచ్చలేదు. తనకు మెట్టినిల్లైన వక్షస్థలాన్ని భృగు మహర్షి కాలితో తన్ని అవమానపరిచాడు. ఆమె సహించలేకపోయింది. ఇది తనకు జరిగిన అవమానంగా భావించి వైకుంఠాన్ని వీడిపోవాలని నిశ్చయించుకుంది. కరవీరపురానికి వెళ్ళిపోతున్నానని విష్ణువుకి చెప్పింది. ఎవ్వరెంతగా బతిమాలినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అలిగిన లక్ష్మీదేవి భూలోకాన్ని చేరడంతో శ్రీ మహావిష్ణువు ఏమి చేశాడో రేపటి భాగంలో తెలుసుకుందాము.